శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతిషాలయం ప్రముఖ జ్యోతిషులు కాళికా దేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు స్త్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కాళికా దైవశక్తి శక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ టూ వన్ తాజాగా బీసీసీఏ సంచలన ప్రకటన చేసింది విరాట్ కోహ్లీని తప్పించి రోహిత్ శర్మకు వన్ డే ఇంటర్నేషనల్ సిరీస్ కు ఫార్మాట్ కు గాను కెప్టెన్ పగ్గాలను తనకు అప్పచెప్పింది అయితే ఇక ఇప్పుడు భారత క్రికెట్ జట్టుకి ఒక కొత్త ఆరా మొదలవ్వబోతోందంటే మొత్తం చాలా మంది క్రికెట్ అభిమానులు అవునని అంటున్నారు గతంలో తుది జట్టు విషయంలో విరాట్ కోహ్లీ చేసిన తప్పులు మాత్రం అస్సలంటే అసలు రోహిత్ శర్మ చేయడు అంటూ చాలా మంది క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు అయితే అయితే ఇక కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రోహిత్ శర్మ భారత జట్టు విషయంలో తీసుకోబోయే నిర్ణయాలు కానీ చేయబోయే భారీ మార్పుల గురించి కానీ చెప్పడం జరిగింది ముఖ్యంగా రోహిత్ శర్మ చెప్పింది ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం ఏ ఆటగాడైనా సరే ముఖ్యంగా మన భారత భారత జట్టు ఆటగాళ్లలో ఖచ్చితంగా ఒక లక్ష్యం గురించి ఆడతారు ప్రతి ఒక్కరూ కూడా ఇండివిజువల్గా మేము రికార్డులు బద్దలు కొట్టామా రికార్డులు నెలకొల్పామా అనే విషయాన్ని మేము ఆలోచించాం ఖచ్చితంగా జట్టు గెలుస్తుందా జట్టు ఒక పురోగమనం ఎలా ఉంది అని మాత్రమే మేము ఆలోచిస్తాం అయితే ఇక్కడ జట్టు విషయంలో ఫార్మాట్ని బట్టి ఆటగాడిని సెలెక్ట్ చేయడం అత్యంత కీలకమైన విషయం ఏ ఆటగాడు ఫామ్లో ఉన్నాడు ఏ ఆటగాడికి ఫామ్ కావాలి అనే విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తే తప్ప మనం ఆ ఆటగాడిని ఆ ఫార్మాట్లో పెట్టలేం ఇక మరీ ముఖ్యంగా టోర్నమెంట్స్ టోర్నమెంట్స్కి ఇది ఎక్కువగా వర్తిస్తూ ఉంటుంది ఎందుకనంటే అవి చాలా ప్రతిష్టాత్మకమైనవి భారత జట్టు క్రికెట్ ఒక గౌరవ మర్యాదలు పెంచే వాటిల్లో ఐసీసీ టోర్నమెంట్స్ కూడా ఇమిడి ఉంటాయి అందుకనే జట్టులో ఉన్న ప్రతి ఆటగాడు కూడా చాలా పటిష్టంగా ఆడుతూ ముందుకు వెళ్ళాలి అయితే ముఖ్యంగా బ్యాటింగ్ విషయంలోకి వచ్చినట్టయితే చాలా రకాల మార్పులు అయితే జట్టులో చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా ఓపెనర్ ని పక్కన పెట్టేస్తే మూడవ స్థానం నుంచి పదవ స్థానం వరకు ప్రతి ఒక్క ఆటగాడు బ్యాట్ తో సమాధానం చెప్పగలిగేంతగా మా జట్టు ముందు ముందు తయారవుతుందని నేను అనుకుంటున్నాను అయితే చాలా సార్లు విరాట్ భయ్య ఆబ్సెంట్ అయినప్పుడు తన ప్రజెన్స్ లేనప్పుడు కూడా నేను కెప్టెన్సీ బాధ్యతలు తాత్కాలికంగా తీసుకున్నప్పటికీ అప్పటి రోజుల్లో నేను ఇటువంటి ఆలోచనలు చేసి జట్టును కొద్దిగా నిలగడగా ఆడేటట్టు ప్రయత్నించాను అయితే కెప్టెన్సీ బాధ్యతలు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది కానీ కెప్టెన్ అనేవాడు చిట్ట చివరి స్థానంలో ఉంటాడనేది మాత్రం నేను నమ్ముతాను ఎందుకనంటే జట్టుని ముందుకు నడిపించడం అనేది సాధారణమైన విషయం కాదు ఎప్పుడైనా సరే జట్టులో ఉన్న ఆటగాళ్లు సమిష్టిగా కృషి చేయాలి అది ఫామ్ లో ఉన్న ఆటగాళ్లతో కలిపి చేస్తేనే చాలా మంచి ఫలితాలు వస్తాయి మేము ఇక్కడ నుంచి ఐసిసి ట్రోఫీల మీద ఎక్కువగా దృష్టి పెడతాము మా ఆటగాళ్ల సత్తా ఏంటో చూపిస్తాము అంటూ రోహిత్ శర్మ చెప్పడం జరిగింది